ప్రదేవిధంగా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి కరోనాపై చాలా లైట్గా తీసుకుని ఏదో లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అనేటువంటి విధంగా ఏదో కరోనా అంటే ఒక బ్లీచింగ్ ఒక పారాసెక్టమాల్ ఉంటే కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి విధంగా ఒక ఈజీగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు రక్షించగలుగుతారో అర్థం కానటువంటి స్థితి. నేను అడుగుతూ ఉన్న ఈరోజు దేశాల్లో ఎయిర్పోర్ట్లకు ఎయిర్పోర్ట్లు కంపెనీలకు కంపెనీలు మూతపడుతున్నటువంటి స్థితిలో అంటే ఆ దేశాల్లో బ్లీచింగ్ దొరకక ఆ దేశాల్లో పారాసెక్టమాల్ లేక అన్ని వేల మంది మరణిస్తూ ఉన్నటువంటి స్థితి. అంటే ఎంత తేలికగా అంటే ప్రజల ప్రాణాలని ఎంత తేలికగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అంత తేలికగా తీసుకోవడం వల్లనే అంటే ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అన్నట్లుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే లైట్గా ఈ కరోనాను తీసుకుంటూ ఉన్నాడో అదేవిధంగా ఈరోజు మంత్రులు కూడా అట్లానే చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే మన చీఫ్ సెక్రటరీ మరి ఏదైతే చాలా క్లియర్గా 3-4 వారాల వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదం లేదు అని ఆవిడ రిటర్న్గా ఎలక్షన్ కమిషనర్కి లెటర్ పెట్టారు. నేను అడుగుతూ ఉన్నా 3-4 వారాల వరకు ఈ కరోనా ప్రమాదం లేదు అని అంటే 4వ వారం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రమాదం ఉంది అని చెప్పి మీరు రిటర్న్గా అంగీకరించి ఇచ్చినటువంటి పత్రం అంచేత ఈ యొక్క మరి ఎలక్షనే ముఖ్యంగా మీరు ముందుకెళ్తున్నారు తప్ప మీ మాటల్లోనే మీ వ్రాతల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3-4 వారాల తర్వాత ఇక్కడ కరోనా ఉంది కరోనా ప్రమాదం ఉందని మీరు చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. నేను ఈరోజు చాలా క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నా రేపటి నుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కరోనా వల్ల ఏ వ్యక్తి అయినా సరే మరణిస్తే ఖచ్చితంగా ఆ యొక్క హత్యా నేరం A1 ముద్దాయిగా ఏవైతే ఈ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో A1 ముద్దాయిగా ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు A2 ముద్దాయిగా మరి హత్య నేరం కింద మరి వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలను రక్షించవలసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడవలసినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ 3-4 వారాల వరకు ఈ రాష్ట్రంలో కరోనా ప్రమాదం లేదని మీరు రిటర్న్గా కమిట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఏ కరోనా మరి మరణం ఈ రాష్ట్రంలో సంబంధించినా సరే మరి వీరిద్దరి పైన కూడా హత్యా కేసు నమోదు చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క మీడియా పరంగా మరి తెలియజేస్తూ ఇప్పటికైనా రాజకీయాలు మాని ఎన్నికల భజన మాని ప్రజల గురించి ఆలోచించండి ప్రజల ప్రాణాల గురించి ఆలోచించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.